हेलो फ्रेंड्स नेनु वीना वेलकम टू माय चैनल एला उन्नारु एम चेस्तुन्नारु इप्पुडैते टाइम अवुतुंदी माकु 10 अवुतुंदी नाइट सो निद्र अस्सलु रावट्लेदु मन ऐके षापिंग के वेल्लानु कदा षापिंग लो तेच्चानु कदा कोन्नी अवि मीतो शेर चेद्दाम अनिपिंचिंदी सो अंदुकनि इंका अवन्नी मुंदेसुकोनि कूर्चुन्नानु अन्नमाट सो अदि सो फस्ट टाइम मन चैनल गनुक एवरैना चूस्तुंटे सब्स्क्राइब चेयंडी लाइक चेयंडी शेर चेयंडी सो इपड़े ईकिया मैं षापिंग कदा बजेट षापिंग अन्ट चला लिमटेड षापिंग सेमेंते कावा अभी मतमे सो अब सारी तो षेर से बउल्स एंत बो कास्ट वो 70 सेंट्स पड़ी ईच वन चाल बहुनाई वेट ले अला पिंगानी गुड़ का मरी एम मेटलो बहुत बच्चाई ना नैक्स्ट वे पोकल ग्लास बहुत कलर अब दौर इकड़ स्टोर्स उठाई अंत केमार्ट बिग डब्ल्यू उठाई मल्टी कलर्स अला दौर लेदन सो ना कलर बच्ची अंकनी सो नैक्स्ट वे इधन आइल डिस्पेंसर चला रोजल नीचे वतकना एक्व कास्ट उ $12 $15 अला उ सो चूदा एडना तक दरकतेमोन फाइनल $6 पड़े ना मरी तक बट $6 ओके पर्वे तस्कना इंदो ब्लाक चूसान ब्लाक दौरक वैट एवं आई अला पड़पोना मन की ईजी कदा पैकी ब्लाक बहुत बट एदीना सो नेक्स्ट वे इवन इवी सिलिकॉन लिप्स लास्ट टाइम चूप्चा कदा सेम अवे इवेटे फ्रूट्स कोसम अंत मन ऑरेंज लेमन का हाफ अला कटेसा बॉक्स फ्रिज स्पेस एक्व अला उंटद कदा अला का चक्कर इला लिपन नाकू लेमन की कावाली डेली लेमन वाटर तागुतम लेमन एक्व यूजी इकड़ा चपाँ कदापेद लाइम्स दोरकती सो हाफ यूज हाफ इला इंका कोई फ्रूट्स मन सो अंदे इतना सो नेक्स्ट वे तस्कना पिलो कवर्स टू सैट्स अन्ट अला टू तीस मत फोर अन्ट फोर पिलोस् के वैसे टू पिलोस् कीटेमो कलर वस्तु इंकोटेमो कलर वस्तदन अंत ఒకటి కలర్ వస్తది ఇంకోటి కలర్ అన్నమాట సో నాకు ఎందుకో అలా నచ్చలేదు ఇన్ కేస్ మనం సేమ్ వేసుకోవాలన్నా ఇలా రెండు సేమ్ వేసుకోవచ్చు ఈ బ్లూ వేసుకోవచ్చు లేదంటే వైట్ వేసుకోవచ్చు అందుకని చెప్పి రెండు తెచ్చాను నాకు ఇది ఈచ్ వన్ $5 పడినట్టు ఉంది సో నెక్స్ట్ ఇది తీసుకున్నాను పూరి కాని ఇంకా ఓవెన్ లో ఏమన్నా చికెన్ తందూరి పీసెస్ అలా పెట్టినప్పుడు యూస్ అవుతది కదా అని చెప్పి తీసుకున్నాను ఉడన్ ది బాగుంది అందుకని ఇది తీసుకున్నా नेक्स्ट वे क्विल्ट सो इधी डबल बेड की अलाने टू पिल्लोस बहुत प्राइस $20 पड़ी फर्स्ट ने $30 अंत अकड़ा मन की डिस्प्ले पड़ता कदा सो पर्लेदन तरह बिल तरह चूस्ते इधर $20 पड़ी बहुत इंका वैट कलर चला बहुत वैट को अड़क पिंक ग्रीन वी बट का नैन वैट असल यूजा एंकंटे एदना पड़ना ऊर के कदा सो उदे डार्क कलर अच्छी सो अंदकना क्वालिटी एला चूसी चपता మొత్తం 4 పిల్లో కవర్స్ వచ్చాయి ఇది వచ్చేసి నెక్స్ట్ ఇది వచ్చేసేమో ఫిటెడ్ షీట్ అన్నమాట బెడ్ కి మనం ఇలా తగిలించుకుంటాం కదా అలా ఇది ఓపెన్ చేసి చూపిస్తా सो इला बेड मोत्तम दींट पटेस्तदन सो इला एलास्टिक सो अंकनी मैचिंग किचन अन्ट टू टाइप शेल्फ चला डेस नीचे दीन कोसम चूस्ना अंत किचन काउंटर मेद पे मल्ल पैन शेल्फ उ कदा अभी तगलकंटा उ
సో చూసాను ఇది కరెక్ట్ సరిపోయింది బట్ ఇప్పుడు సెట్ చేసి చూడాలి అక్కడ ఫిట్ అవుతుందో లేదా అని చెప్పి ఇదైతే నాకు $10 పడింది ఇది ఫిక్స్ చేసి చూపిస్తా లాస్ట్ లో చూపిస్తా నెక్స్ట్ వచ్చేసి ఈ మిర్రర్ తీసుకున్నాను ఒకటి బాగుంది నాకు బాగా నచ్చింది ఇక్కడ ఎక్కడైనా హాల్లో అది పెట్టుకోవచ్చు కదా అని చెప్పి తీసుకున్నాను వైట్ ఉంది మళ్ళీ వైట్ వాల్స్ మీద మళ్ళీ వైట్ ఎందుకులే బ్లాక్ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ బ్లాక్ తీసుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట స్టోరేజ్ బ్యాగ్ తీసుకున్నాను మెయిన్ తన బిల్స్ ఏమైనా పెట్టుకుంటారని తీసుకున్నాను సో దానికోసమే యూజ్ చేస్తాను సో ఇది కూడా ఓపెన్ చేద్దాం సో ఇవన్నీ మీతో షేర్ చేద్దామని ఇన్ని డేస్ ఓపెన్ కూడా చేయలేదు నేను తెచ్చి కూడా చాలా రోజులు అవుతుంది కదా ఇంకా అందులో వినాయక చవితి ముందు వెళ్ళాం మేము కానీ వీడియో పెట్టడం మీకు వినాయక చవితి తర్వాత పెట్టాను కదా సో ఇంకా ఆ పనులు ఉండి అన్నీ ఆడ పక్కన పడేసా ఇవాళ ఓపెన్ చేస్తున్నాను ఫ్రేమ్స్ తీసుకున్నాను ఇవి నాకు $3 ఏ పడింది చాలా అసలు ముందు ఏంటంటే ఎందుకు తీసుకున్నాను అంటే వెయిట్ లేదు ఇక్కడ ఏంటంటే సీలలు అవేమి కొట్టాది కాదు కదా సో ఏదన్నా గ్లూ పెట్టి కానీ లేదంటే మామూలుగా ఫోటో ఫ్రేమ్స్ అండి ఇచ్చే స్టిక్కర్స్ లాంటివి ఉంటాయి అవేమంటారు ఇప్పుడు నాకు గుర్తు రావట్లేదు వాటితో అంటించుకుంటాము సో అవి కూడా కొంచెం కాస్ట్లీ ఎందుకంటే ఈ హౌస్లో పర్మనెంట్గా ఉన్నాం కదా హౌస్ చేంజ్ అవుతూ ఉంటాము లేదంటే ఫొటోస్ ఎప్పటికప్పుడు న్యూగా దిగుతూ ఉంటాము సో అవి పెట్టుకోవాలనిపిస్తుంది సో ఏదైనా క్యాన్వాస్ కానీ ఇంకేదైనా కాస్ట్లీ కొన్నా వేస్ట్ అయిపోతాయి ఇల్లు మారినప్పుడు ఆ ఇంటికి అవి సెట్ అవ్వలేదేమో అనిపిస్తాయి ప్రతిసారి అంత మనీ పెట్టి వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని చెప్పేసి నార్మల్గా అయితే నేను పేపర్వే చేశాను అంతకుముందు మీకు చూపించాను కదా అవన్నీ నేను న్యూస్ పేపర్స్తో చేశాను అవి బాగున్నాయి కాకపోతే ఏంటంటే 1 ఇయర్ అవుతుంది కదా కార్పెట్ డస్ట్ అంతా పడి కలర్ కొంచెం ఫేడ్ అయిపోయింది మళ్ళీ ఇవాళ వాటికి నీట్గా కలర్ వేసేసి వాటి ప్లేస్ చేంజ్ చేశాను అనమాట సో ఆ ప్లేస్లో ఈ కొత్తవి పెడదామని చెప్పి సో వీటికి ఫోటోలు కూడా తీసుకొని వచ్చాను సో ఫిక్స్ చేసి చూపిస్తాను సో ఇదన్నమాట నా ఐకియా బడ్జెట్ షాపింగ్ ఇంతకి నేను ఎంత అయిందో బిల్ చెప్పలేదు కదా $82 అయిందనమాట సో చాలా తక్కువలోనే కంప్లీట్ చేశాను సో ఇవన్నమాట నేను తీసుకునే ఒకసారి వీటిని సెట్ చేసి మీకు చూపిస్తాను నిద్ర వస్తుంది కదా అవునా దీన్ని బ్లూ ట్యాక్ అంటాము మ్యాక్సిమం మా ఇంట్లో వాల్కి ఏదైనా హ్యాంగ్ చేయాలన్నా డోర్కి ఏదైనా హ్యాంగ్ చేయాలన్నా మ్యాక్సిమం వీటితోనే నేను స్టిక్ చేస్తూ ఉంటాను ఇక్కడ ఏంటంటే మేకులు అవేం కొట్టకూడదు కదా ఇక్కడ ఆల్రెడీ కొట్టి కూడా ఉండవు ఇంట్లో సో అందుకని చెప్పి ఇవైతే ఒక 1 to 2 kgs వరకు హోల్డ్ చేస్తాయి అన్నమాట బబుల్ గమ్లా ఉంటుంది జస్ట్ కొంచెం పీస్ అలా తీసి ఇలా 4 సైడ్ స్టిక్ చేసి జస్ట్ అలా గోడకి ప్రెస్ చేస్తే చాలు అలా ఉండిపోతాయి $4 పెడితే 5 స్ట్రిప్స్ వస్తాయి చీప్ అండ్ బెస్ట్ అన్నమాట
ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఇదేంటంటే నెక్స్ట్ డే తీసాను వీడియో. అంతవరకు తీసేసరికి ఎక్కువ టైర్డ్ అయిపోయి ఇంక నిద్రపోయాను. అప్పటికి నాకు 12 అయింది ఆ రోజు. సో అందుకని చెప్పి ఇంకా నెక్స్ట్ డే ఇదంతా ఆర్గనైజ్ చేద్దాంలే అని చెప్పి నెక్స్ట్ డే చేశాను. సో చూసారు కదా, చాలా బాగుంది. లేదంటే ఇక్కడంతా స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేసేస్తుంది అనమాట. ఏమైనా పెట్టుకోవడానికి కూడా బాగుండదు కదా అని చెప్పి ఇలా సెట్ చేసుకున్నాను. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది వచ్చి నాకు $10 పడింది. ఇందులో కూడా బ్లాక్ ఉంది, బట్ కానీ మేము వెళ్ళాం కదా ఆ టైంలో ఇంకా లేవన్నమాట. సో ఇంకా అందుకని వైట్ తీసుకున్నాను. వైట్ ఏంటంటే ఊరికే పక్కనే కదా మనకి గ్యాస్ స్టవ్, ఆయిల్ అదంతా కూడా పడుతుంది. బట్ ఓకేలే, క్లీన్ చేసుకుంటూ ఉంటే బాగానే ఉంటుంది కదా. సో ఇది తీసుకున్నాను. ఇంకా ఫోటో ఫ్రేమ్స్ తీసుకున్నాను కదా, అవి ఎక్కడ సెట్ చేశానో చూపిస్తాను. అలానే పిల్లో కవర్స్, బెడ్షీట్ అవన్నీ కూడా షేర్ చేస్తాను. రండి.